హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే అంతా ఆనందమే. రైనీ సీజన్లో ఎటు చూసినా గ్రీనిష్గా కనిపించే పల్లెటూరి అందాలు. మరి ఇంట్లో అయితే హార్వెస్టింగ్ సూపర్గా ఉంటుంది ఈ టైంలో. ఎన్నో మొక్కలు చాలా గ్రీన్గా కనపడుతూ మనకి వెల్కమ్ చెప్పేస్తూ ఉంటాయి. ప్రతి మొక్కని టచ్ చేస్తూ మొక్కల్ని పలకరించుకుంటూ హార్వెస్టింగ్ చేసేసుకుందాము చిన్న చిన్న ముచ్చట్లు చెప్పుకుంటూ. చూశారు కదా స్వామివారు అభయాంజనేయ స్వామివారి దీవెనలు మా ఊరికి మా ప్రజలకి మాకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కరెక్ట్గా సంవత్సరం మొత్తంలో పని ఎక్కువ హెక్టిక్గా ఉండే టైం షెడ్యూల్ ఈ సీజన్లో అన్నమాట. ఊడుపులు ఉంటాయి, తర్వాత వాటికి మందులని చెప్పి కలుపులని చెప్పి ఇంకా వరుసనే వస్తూనే ఉంటాయి. సో ట్రాక్టర్ చూశారు కదా ఎంత మట్టి పట్టేసిందో, అది దున్నడానికి ఇట్లా యూస్ చేస్తూ ఉంటానన్నమాట. ఎటు చూసినా నల్లగా మట్టి, పచ్చగా చెట్లు ఇలా కనపడుతూనే ఉంటాయి. ఆహ్లాదమైన వాతావరణం ఎంత చూసినా కూడా తనివి తీరని చెట్లు అన్నమాట. పచ్చగా ఏ చెట్టు చూసినా అలా తాకి వదలబుద్ధి కాదు, చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి ఇదైతే మీరు నమ్మరు, ఇంత అందంగా ఉంది కదా. చామదుంపు ఉంటుంది కదా, జస్ట్ అలా వేసింది అమ్మ, దాని మీద కాన్సన్ట్రేట్ కూడా చేయక్కర్లేదన్నమాట. ఏదైనా అలా వేస్తే ఇలా వచ్చేస్తాయి మొక్కలు. అది డెకరేటివ్ ప్లాంట్ లాగా ఎంత అందంగా ఉందో చూడండి. ఇలా మొక్క పెరుగుతూ ఉంటుంది, కింద చామదుంపు అనేది బాగా పెద్దదవుతుందన్నమాట. ఆ పెట్టిన చామదుంప కూడా పాడైపోతే జస్ట్ అలా మట్టిలో పడేస్తే వచ్చేసిందంట ఈ చెట్టు. చూడండి ఎంత సాఫ్ట్గా అందంగా ఉందో కదా. సమ్మర్లో ఒక వీడియో చేసి కూడా చూపించాను, బట్ అప్పటికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ వెజిటబుల్స్ వస్తాయి, అలాగే చాలా గ్రీనిష్గా ఉంటాయి అన్నమాట మొక్కలన్నీ కూడా. ఇది శంకుపూల చెట్టు, పర్పుల్ కలర్ది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది చాలా పైకి పాకుతూ వెళ్ళిపోతుందన్నమాట, జస్ట్ పెట్టి 1 మంతే అయింది అని చెప్పిందమ్మ. సో అదైతే డాబా పైకి పాకించాలి. ఇది చూసారా ఎంత మందంగా ఉందో ఆకు. ఇదొచ్చి కంద చెట్టు, కంద కింద చాలా చాలా పెరిగిపోతూ ఉంటుంది. అవి వర్షాకాలం కదా చెట్ల రూపంలో పైకి వచ్చేసాయి. యాక్చువల్గా కంద ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి పెక్కిలించేసి మాకు ఇస్తూ ఉంటాడు అన్నమాట నాన్న. ఒక్కటి ఎక్కడో కంద ముక్క కనపడితే అది ఇక్కడ వేసాడు. అది మొత్తం వనంలాగా అయిపోయిందన్నమాట, మా గేదెలకి ఉండే ప్లేస్లో ఇది వేశారు. మొత్తం ఆక్యుపై చేసేసింది, ఇది మేజర్ పార్ట్ లాగా మొత్తం కూడా వనంలాగా అయిపోయింది. అండ్ ఇది కంద, దురద కంద అన్నమాట. కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకంటారు కదా, అట్లాంటిది ఈ కంద. బాగా దురదగా ఉంటుంది, అలాగే విటమిన్స్ కూడా దురద కందలో ఎక్కువ ఉంటాయంట. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, సాఫ్ట్గా పట్టుకుంటే చీలిపోయేలాగా ఉంటుంది ఆకు. ఇది వచ్చి పసుపు కొమ్ముది. పసుపు కొమ్ము కూడా ఇంట్లో ఉండే తీసుకొచ్చి అమ్మ ఇక్కడ వేసిందంట. ఏది వేసినా అది జీవం పోసుకొని అందంగా అద్భుతంగా తయారయ్యి మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడడానికి రెడీ అయిపోతుంది. జస్ట్ అలా వేస్తే ఇలా వచ్చేస్తాయి, ఎక్కడ కష్టపడక్కర్లేదు. దానికోసం టైం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అంత త్వరగా ఇక్కడ ప్లాంట్స్ అనేవి పెరుగుతాయి, బికాజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది వెరీ ఫ్రెండ్లీ టు ద ప్లాంట్స్ అని చెప్పచ్చు అన్నమాట. ఇదొచ్చి ఈత చెట్టు, దీనికి ఇంకా సీజన్ అయితే రాలేదు, బట్ చూసారా ఎంత హైట్ ఉందో, కింద నుంచి చాలా హైట్గా ఉంది. అండ్ ఇది లాస్ట్ టైం దీనితోటి అనుబంధం కూడా షేర్ చేశాను కదా, నారింజ చెట్టు. నాకు ఇష్టమైన చెట్టు అన్నమాట. ఇప్పుడొచ్చి పూత వచ్చేసింది, కాయలు కూడా రెడీ అయిపోయాయి. లాస్ట్ టైం నేను చూపించినప్పుడు కాయలు లేవు అండ్ చెట్టు చాలా చిన్నగా ఉంది. నేను షూట్ చేసి మీకు చూపించింది మ్యాక్సిమం 2.5 మంత్స్ ఏమో అంతే.
ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, డబల్ అయ్యింది అప్పటికీ ఇప్పటికీ. అండ్ అప్పుడు కాయలు లేవు, ఇప్పుడు చెట్టు నిండా కాయలు వచ్చాయి. చూడండి ఎటు చూసిన కాయని పింద స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఆకులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అదే మనం సిటీస్లో కుండీస్లో పెడతామే కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానికి ఆరోగ్యం అనేది ఉండదనే చెప్పచ్చు. ఇక్కడ మట్టి వాతావరణం అన్నీ అనుకూలంగా ఉండటం చేత ఇంత బాగుంటాయి మొక్కలు అనేవి. అటు పొలం పని, ఇటు ఇంట్లో పని, బిజీ హెక్టిక్ షెడ్యూల్ అని చెప్పచ్చు అమ్మ నాన్నకి. ఈ 3 మంత్స్ కూడా అస్సలు ఖాళీ ఉండదు, చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఈవెన్ దో దేనిని కూడా మర్చిపోరు, అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటారు. గేదెలైనా మొక్కలైనా పొలం పనైనా అన్నీ కూడా ఎక్కడికక్కడ సరిచేసుకుంటూ చేస్తూనే ఉండాలి. ఏ కొంచెం ఆదమర్పుగా ఉన్నా కూడా గేదెలకి ఈ టైంలో హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దోమకాటు రాకుండా ఈ దోమతెర అనేది యూస్ చేస్తారు. గేదెలకి కూడా చాలా జాగ్రత్త అనేది ఈ టైంలో అవసరం. ఇలా మొక్కలు అనేవి సీడ్స్ కూడా సపరేట్గా ఎప్పటికప్పుడు కొనుక్కోవచ్చు కానీ, లేదంటే ఇంట్లో ఉన్నవి కానీ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఆ విత్తనాలు కింద పడుతూ ఉంటాయి, వాటంతా అవే వస్తూ ఉంటాయి అన్నమాట. చిక్కుడుది చూసారు కదా, అలా పక్కనే గుమ్మడికాయది సొరకాయది ఇలా ఉంటూనే ఉంటాయి. రెయినీ సీజన్ కదా, ఎప్పుడు నల్లగా మట్టి బ్రౌనిష్గా ఉండే వాటర్, ఇవి పల్లెటూరి గుర్తులు అన్నమాట. ప్రతీది అందంగా కనపడుతుంది, ఆస్వాదించే మనసుంటే. ఎంతో పచ్చగా ఉంటుంది, ఎంత చూసినా తనివి తీరదు, ఎంత చెప్పినా కూడా మాటలు ఆగవు. అంత బాగుంటుంది పల్లెటూరు అనేది. అండ్ ఇది నిమ్మకాయ చెట్టు. దీని గురించి కూడా చాలా హిస్టరీ చెప్పేశాను కదా, ఫ్యామిలీ హిస్టరీనే ఉంది దీనికి. అండ్ లాస్ట్ టైము చాలా తక్కువ ఉన్నాయి నిమ్మకాయలు, ఇప్పుడు చూసారా గుత్తులు గుత్తులు అలా చెట్టు నిండా వాలిపోతాయి అన్నమాట. అండ్ ఈ నిమ్మకాయ చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా పెద్దగా తయారవుతుంది. ఇప్పుడు వాటర్ కంటెంట్ కూడా ఫుల్ అందుతుంది కాబట్టి ఎంత పెద్దగా అవుతుంది అనేది ఫస్ట్లో నేను నిమ్మకాయలు చూపించాను కదా, ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. 10-15 డేస్లో సైజ్ అనేది పెద్దగా అవుతుంది, అలాగే ఎక్కువ కాయలు అనేవి వస్తాయి ఈ చెట్టు నుంచి. ఇలా ఎటువైపు నుంచి చూసినా ఎంతో అందంగా కనపడుతుంది, ఏ కార్నర్ నుంచి షూట్ చేసినా కూడా ఆ అందం తరగదన్నమాట. కరివేపాకు ఎంత ఫ్లేవర్డ్గా ఉంటుందంటే అసలు కర్రీస్లో వేసినప్పుడు సూపర్గా తయారవుతుంది ఆ కర్రీ అనేది. మనకైతే ఇంత వాసన మార్కెట్లో కొన్నప్పుడు అస్సలు రాదు. చెట్టు దగ్గర అలా నుంచుంటే ఆ స్మెల్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇదొచ్చి పొట్లకాయ చెట్టు, వైట్ కలర్ పువ్వు. ఈ పువ్వే కాయలాగా అవుతుందన్నమాట, జస్ట్ అలా పట్టుకోగానే ఊడిపోయింది. సో ఒక పొట్లకాయని మిస్ అయిపోయినట్టే. ఇలా పల్లెటూరి అందాలతో పాటు పిల్లలు కూడా ఇప్పుడైతే లాక్డౌన్ కదా చక్కగా ఏడుపెంకులు ఆడుకుంటున్నారు. ఈ ఆట అంటే నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు నేనైతే విపరీతంగా ఆడేదాన్ని, నాకు ఎంతో ఇష్టమైన ఆట. చూస్తూ ఉంటే చిన్నతనం గుర్తులతో ఎంతో ఆనందంగా ఉంటుంది. అండ్ ఇవి పక్షులు గూడు కట్టుకున్నాయన్నమాట, ఎంత అందంగా కట్టుకుందో చూడండి. ఎక్కడ కావాలంటే అక్కడ పుల్లలు దొరుకుతాయి కదా, తెచ్చుకొని వాటికి తగ్గట్టుగా ఇలా గూడులు కట్టుకొని వర్షం నుంచి వాటిని అవి కాపాడుకుంటూ ఉంటాయి. వెళ్ళిన 2 డేస్ వర్షం రాలేదు,
తర్వాత 3 డేస్ రెగ్యులర్గా వర్షం కురుస్తూనే ఉంది. పచ్చగా ఇంకా అందంగా ప్రతి చెట్టు కూడా దాని మీద ఆటోమేటిక్గా న్యాచురల్గా పడే డ్రాప్స్ తోటి ఇంకా ఇంకా చూసినా కూడా తనిమి తీరినంత అందాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి. బటర్ఫ్లైస్ చూసారా, మకరందాన్ని పీల్చుకుంటూ ఆ వర్షంలో ఎంజాయ్ చేస్తున్నాయి. కోడి రాజుగారు చూసారా, రాజేలాగా చూస్తూ ఉందన్నమాట మా ఇంటి వైపు. వర్షం పడుతుంది, పైకి రావాలా ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంది. ఇంకా వచ్చాయి, ఒక ఫ్రెండ్తో పాటు ఇంకా ఫ్రెండ్స్ వెనకాల నుంచి వచ్చి చూసుకుంటూ వస్తున్నాయన్నమాట. అండ్ కోళ్ళకి కూడా ఈ సీజన్లో డిసీజెస్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. పసుపు వేసిన నీళ్ళు, కారం అన్నం ఇలా తినిపిస్తూ ఉంటారు ఆ కోళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరగడానికి. అండ్ డిసీజెస్ అనేవి అటాక్ కాకుండా మాక్సిమం జాగ్రత్త పడడానికి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ. నేచర్ వ్యూస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. చిన్న గుడిసె, చుట్టూ చెట్లు, ఎక్కడ దొరుకుతుందండి ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఇంత ఎంజాయ్మెంట్? ఏ టూర్కి వెళ్ళినా రాదు, ఎన్ని డబ్బులు పోసినా కూడా మనకి అందని వరం ఇది. ఒప్పుకుంటారు కదా? అవును అనిపిస్తే మాత్రం, ఫీల్ అయితే మాత్రం కామెంట్ రూపంలో తప్పకుండా మెన్షన్ చేయండి మీ ఫీలింగ్స్ని అండ్ మీ అనుభవాల్ని కూడా. ములక చెట్టు చిగురు అయితే స్టార్ట్ అయిపోయింది, ఒక్కటే కాయ వచ్చింది. ఆ కాయను చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే నాకన్నా అమ్మ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది. బికాస్ చూస్తున్న వాళ్ళకన్నా పెంచే వాళ్ళకి, ప్రతీది అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆనందం ఉండడం అనేది సహజం కదా. చూసారా, అదే కాయ, ఫస్ట్ కాయ అన్నమాట ఈ సీజన్కి. విపరీతమైన గాలి, చిన్న చిన్న చినుకులతోటి వర్షం, ఈ వెదర్ని ఎంజాయ్ చేసైతే చాలా చాలా ఏళ్ళు అయిపోయింది. కాలేజెస్కి వెళ్ళే టైంలో, స్కూలింగ్ టైంలో ఇలా ఉండేది. బాగా వర్షం వచ్చినప్పుడు కూడా సైకిల్ తొక్కుతూ తడుచుకుంటూ ఇంటికి వస్తే ఇంటి దగ్గర రుతురాగాలు వచ్చే టైం అయ్యేదన్నమాట. సో ఇంటి నిండా జనం ఉండేవాళ్ళు, ఎందుకంటే అప్పట్లో టీవీలు తక్కువ ఉండే కదా. మా వసారంతా నిండిపోయేది. నాన్న గబగబా టవల్ తీసుకొచ్చేసి తల మీద వేసేసి తుడిచేసి స్నానం చేసేసి లోపలికి రమ్మనేవాడు. మేము వచ్చేసరికి నీళ్ళు పెట్టేసి ఉంచేసేది అమ్మ పొయ్యి దగ్గర. ఇలా ఎన్నో ఎన్నో అనుభూతులు ఫుల్గా తడిచేవాళ్ళం అన్నమాట. చూసారా ఎంత గాలి వస్తుందో, రిఫ్రెష్ అయిన ఫీలింగ్ అంటారు కదా. మనసు, బాడీ, శరీరం మొత్తం ఫిజికల్గా, మెంటల్గా, ఇన్నర్ సోల్ అండ్ అవుటర్ సోల్ బోత్ ఆర్ ఈజీలీ గెటింగ్ రిఫ్రెష్మెంట్ ఇఫ్ వీఆర్ హియర్ at this time. గానుగు చెట్లు, బాదం చెట్లు లాస్ట్ టైం చూపించినప్పుడు మొండిగా ఉన్నాయి కదా, ఆకులు లేవు. ఇప్పుడు చూడండి, పూత ఉంది, ఆకులు ఫుల్గా ఉన్నాయి. ఆ ఆకులు కూడా ఎంత బాగున్నాయో చూడండి, ఆరోగ్యంగా ఉన్నాయి. ఆకుల్ని ఇలా హెల్తీగా చూసినప్పుడు నా ఫీల్ అయితే చెప్పలేనన్నమాట. ఎందుకంటే అంత హెల్తీగా ఇక్కడ సిటీస్లో కనిపించవు. ఏ ఆకు చూసినా, ఏ పువ్వు చూసినా ప్లెజెంట్గా హెల్తీగా కనపడుతూ ఉంటాయన్నమాట. అది చాలా చాలా నచ్చుతుంది నాకు. ఫైనల్గా వచ్చే రోజు ఏమేం కావాలో, కూరగాయలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ప్యాక్ చేసి పెడుతుందమ్మ. సో ఇద్దరం కలిసి ఈ సెషన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం అన్నమాట. గోంగూర కోస్తుంది, నిదానంగా ఆకు ఆకు కొయ్యాలి కదా. ఇలా పందిరి కట్టాడు నాన్న పైన, చుట్టూ కూడా
ఆ పందిరి దగ్గర కూర్చొని నిదానంగా గోంగూర కోసుకున్నాం అన్నమాట ఇద్దరము. చూసారు కదా, ఇలాంటి పందిరి కానీ మొక్కల్ని సరిచేయడం కానీ అన్నీ నాన్నే చూస్తారు. గోంగూర చాలా ఈజీగా బ్రతికిపోతుంది, మట్టి తగిలితే చాలు అలా పుంజుకుంటుంది అన్నమాట. అలాగే చెట్టు నిండా కూడా ఆకులు ఉంటాయి. చూడడానికి ప్లెజెంట్గా ఉండే ఈ గోంగూర చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మన ఆంధ్రమాత గోంగూర కదా, అందుకే అందంలో ఏమాత్రం తగ్గదు. తర్వాత మా ఫ్రెండ్స్ గేదెలను చెప్పచ్చు, చిన్నప్పటి నుంచి నేను వీటి చుట్టూనే పెరిగాను. సో ఆ అనుబంధం అనేది ఎప్పటికీ ఉండిపోతుంది నాకు వాటితోటి. తర్వాత ఆ పక్కనే పుల్లలన్నీ పేర్చి పెట్టాడు నాన్న, ఆ పుల్లల్లో ఇలా తేనె పట్టు పట్టేసింది. యాక్చువల్గా తేనెటీగలు అంటే నాకు చాలా చాలా భయం. చిన్నప్పటి నుంచి కూడా అదొక ఆటలాగానూ ఉండేది, అదొక భయము ఉండేది. తేనెగలు రాళ్ళ పెట్టి కొట్టి మరీ మేము మొత్తం పరిగెత్తే వాళ్ళము, దుప్పట్లు అవి కప్పేసుకునే వాళ్ళం అన్నమాట. పట్ ఆ కొట్టడం అనేది మాత్రం మానవ అన్నమాట, పిల్ల చేష్టలు అంటారు కదా. బట్ ఎప్పుడు కొట్టకండే, అవి కరిస్తే మాత్రం ఇంకా భరించలేమన్నమాట, అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో టేక్ కేర్. చెప్పాను కదా ఇది పొట్లకాయ పొద అన్నమాట, పువ్వులు వచ్చేసాయి. సో కాయలు ఇంకా రాలేదు, ఇప్పుడే పువ్వు స్టార్ట్ అయింది. పైన పందిరిలాగా నాన్న ఎక్కించారు. ఈ మొత్తం చెట్లన్నీ కూడా చావిడి దగ్గర అన్నమాట, మా గేదెలను ఎక్కడైతే ఉంచుతామో ఆ ప్లేస్లో ఇప్పుడు చూపించేవన్నీ కూడా. నెక్స్ట్ ఇదొచ్చి పొట్లకాయ. ఇందాక చెట్టు చూపించాను కదా, పువ్వులు కాయని అమ్మకొస్తుంది. ఈ పొట్లకాయ పాములాగానే ఉంటుంది, ఆకు మీద కూడా చారలు ఉంటాయి, అలాగే ఆ పొట్లకాయ మీద కూడా చారలు ఉంటాయన్నమాట. చూడటానికి కొంచెం విపరీతంగా కనిపించినా దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి అండ్ టేస్టీగా ఉంటుంది కూర కూడా. దట్టు మా ఇంటి దగ్గరది ఎరువు అనేది అవసరం లేకుండా ఉండే కూరగాయలు ఇవన్నీ కూడా. సో చాలా హెల్దీ, తప్పకుండా తినాల్సిన కూరగాయలు ఇవి. అండ్ ఇంకొకటి ఏంటంటే, పాము ఎప్పుడన్నా కరిస్తే కనుక పొట్లకాయ చెట్టు దగ్గరికి అస్సలు వెళ్ళొద్దంటారు, 1 మంత్ వరకు కూడా. ఇది వచ్చి ఉసిరికాయ చెట్టు, చిన్నగా ఉంది కదా, కొంచెం పెద్దగా అయిపోతుంది కార్తీక మాసం వచ్చేసరికి. ఈవెన్ చిన్న చెట్టు అయినా కూడా కార్తీక మాసంలో వనభోజనాలు తప్పనిసరిగా ఉసిరికాయ చెట్టు కింద తినమంటారు. ఈ కార్తీక మాసం వచ్చేసరికి చెట్టు కొంచెం పెద్దగా అవుతుంది. సో ఆ టైంలో ఉంటే కనుక తప్పకుండా మేము ట్రై చేస్తాము ఇక్కడ కూర్చుని తినడానికి, మా ఫ్యామిలీ అంతా కూడా వీలు కుదిరితే. నాన్న పొలం వెళ్ళినప్పుడల్లా గదుల దగ్గర సంరక్షణ అంతా కూడా అమ్మే చూస్తుంది. సో ప్రస్తుతం అయితే పచ్చగడ్డి తేవడానికి టైం ఉండదు కాబట్టి పగలంతా కూడా ఇలా ఎండుగడ్డి వేసేస్తారు. ఈ గేదెలు అనేవి మా రాజాలు అన్నమాట, ఎంతో అందం కనబడుతుంది నాకు మా గేదెల్లో. సో అలా చావిడి దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గర ఉన్న వంకాయలు కూడా కోసేస్తున్నాము. చూసారు కదా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇవి. 4-5 రోజులకే మళ్ళీ 2 కేజీస్ నుంచి 3 కేజీస్ వరకు వస్తూ ఉన్నాయి. ఈ వర్షాకాలం ఇంకా ఎక్కువ కాస్తున్నాయన్నమాట, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు కూరగాయలు అలా కట్ చేసి తీసుకొస్తారు, ఇంట్లో వండేస్తారు. పొయ్యి మీద వెయ్యగానే ఎగిరిపోతాయి అన్నమాట, కూర భలే త్వరగా ఉడిగిపోతుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది పల్లెటూరు కూరల్లో అండ్ వాటి రుచిలో అట్లీస్ట్ 20% కూడా మన సిటీ కూరగాయలు కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ సెట్ కావు, మ్యాచ్ చేయలేవు. సో మా పాప కూడా కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేసిందనమాట, కోసింది ఎట్లయితే లాస్ట్కి. తులసి ఆకులు చూసారు కదా, ఏ ఒక్కటి నేనైతే వదలనండి, బికాస్ చాలా ఫ్రెష్ అండ్ చూడటానికి వదలపు తిక్కనంతగా ఉండే మొక్కలు అన్నీ కూడా. సో ఇలా తీసుకుని వెళ్ళి రోజు నేను తులసి ఆకులు అనేవి కాచి కషాయంలాగా నేను తాగుతూ ఉంటాను. ఇలా కూరగాయలు కొయ్యడం అయితే అయిపోయింది, సో ప్యాక్ చేయడమే తరువాయి అన్నమాట. ప్యాకింగ్ కోసం అని చెప్పి వరుసనే అన్నీ ఇలా పెట్టేసుకుని ఒక్కొక్కటిగా ప్యాక్ చేసేసుకుంటాను. సో కరెక్ట్గా ప్యాక్ చేసుకుంటే వెళ్ళే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కూరగాయలు పాడవకుండా నిదానంగా ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. గోంగూర, తులసి ఆకు, పొట్లకాయ, వంకాయ, నిమ్మకాయలు ఇవన్నీ మనకి రెడీ అయిపోయాయి. ప్యాకింగ్ కూడా చేసేస్తే జర్నీకి బ్యాగ్ పట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. మల్లె చెట్టు చూసారా,
చాలా ఫ్రెష్గా ఉంది. లాస్ట్ టైం చూపించినప్పుడు ఇంత చిగురు లేదు, అలాగే ఎండిపోయినట్టు అనిపించింది అన్నమాట. అలాగే దాని మీద చిన్ని తొండ, ఎంత బాగుందో, ఇది కూడా అందంగా కనపడుతుంది. చిన్నప్పుడు ఇవన్నీ అంత అబ్జర్వ్ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు ప్రతిదీ కూడా అలా చూడాలనిపిస్తుంది. ఎందుకో మనసుకు బాగా నచ్చుతున్నాయి. చూసి కెమెరా నుంచి తప్పించుకోవడానికి అలా ట్రై చేస్తూ పక్కకి వెళ్ళిపోతుందన్నమాట. ఎంత దగ్గరికి వెళ్తే అదంత దూరం వెళ్తుందన్నమాట. చూడండి, సో నేచర్ వీడియోస్ ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాయి అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తప్పకుండా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి సక్సెస్ లైఫ్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.